ఇండియాలో అన్ని జనరేషన్స్కి తెలిసిన పేరు ఒకే ఒక పేరు, అది శ్రీదేవి. అవునా కాదా? ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. చైల్డ్ ఆర్టిస్ట్ కాడి నుంచి ఇప్పుడు మామ్ వరకు, ఇట్స్ నాట్ ఎ జోక్. మనం ఏదైనా సినిమా చూద్దామని అనుకుంటే ఆ సినిమా రిపోర్ట్ విన్న తర్వాత బాగుంది అని తెలిస్తే వెళతాం. కానీ శ్రీదేవి సినిమాలో ఉందని తెలిస్తే డెఫినెట్గా ఆలోచించుకుంటూ వెళ్తాం. కారణం ఏంటంటే 100% పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అదరబడుతుంది, 100% గ్లామర్గా ఉంటుంది, 100% డ్యాన్స్ దుమ్మురేపుతుంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్న తర్వాత 100% గ్యారంటీగా అందరూ చూస్తారు. అలాగే అమ్మాయి అతిలోక సుందరిగా మారింది 16 ఏళ్ళ నుంచి. ఇవాళ ఇంతకాలం తర్వాత ఈ మామ అనే సినిమా సెలెక్ట్ చేసుకుందంటే తనకి 100% నమ్మకం ఉన్న స్టోరీ డైరెక్ట్ దొరికాడు కాబట్టి ఒప్పుకుంది. కనుక ఇది 100% సూపర్ హిట్ అవుతుంది నమ్మకం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.